ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతీ నెల మొదటి మంగళవారం విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొని గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. బలమైన శక్తివంతమైన ఆరాధన జరుగుతుంది. జీవితాలను మార్చే గొప్ప గొప్ప సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది సమస్యలతో వచ్చి విడుదల పొందుకుని వెళ్తున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు. చీకటి దురాత్మలతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మీరును రండి. 1 అక్టోబర్ ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదేవుని బిడ్డ, లేచి ఉన్నారా? ఉదయకాలమే ప్రార్థించి ఉన్నారా? వాక్యాన్ని చదివి ఉన్నారా? మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మరి విని విడిచిపెడుతున్నారా? విని విడిచిపెట్టడం వలన మనకు ప్రయోజనం ఉండదు, కానీ వాగ్దానాలు విని వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు, ఆ వాగ్దానాలు విశ్వసించినప్పుడు దేవుని చేత బలమైన కార్యాలు మనం పొందుకోగలుగుతాం. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో బలపరచాలని ఆశతో చక్కటి వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా? యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనిషి జీవితాల్లో ఎంతెంతో సంపాదించుకుంటున్నారు, ఎంతో ధనం ఉంటుంది. మరి ప్రతి వారి కుటుంబంలో మరి ఎంతో శ్రేష్టమైన ధన ధాన్యాలు ఉంటున్నాయి, మరి ఎంతో సమృద్ధి ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలామంది జీవితాల్లో ఈరోజు లేనిది ఏంటంటే ఆనందం అనేది వారి జీవితాల్లో ఉండటం లేదు. ఎంతో హోదా సంపాదించుకున్నా, ఎంతో పేరు సంపాదించుకున్నా మరి ఆనందాన్ని ఈరోజు పొందుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఆనందం లేదా మీ యొక్క కుటుంబంలో ఎంతో సమృద్ధి ఉంది, కానీ మరి అయినా కూడా నీ జీవితంలో ఆనందం లేదా? ఒకవేళ నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న వేదనను బట్టి, మరి నీకున్న శ్రమను బట్టి, నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ ఆనందాన్ని కోల్పోయి ఉన్నావా? మరి ప్రతిరోజు వేదనతో, బాధతో, కన్నీటితో, దుఃఖంతో ఉన్నావా? ప్రియ దేవుని పిల్లలారా, మరి అటువంటి స్థితిలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నారు, నా ప్రార్థనా మందిరంలో నేను మిమ్ములను ఆనందింపచేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. నానా చూడండి, ఎక్కడికి వెళ్ళినా మనకు ఆనందం దొరకదు, కానీ దేవుని యొక్క మందిరంలో మనకు దేవుడు ఆనందాన్ని కలుగు చేస్తాడు. మనకున్న ప్రతి ఒక్క కష్టం నుంచి, నష్టం నుంచి, వ్యాధి బాధల నుంచి, శ్రమ నుండి, నింద నుండి, అవమానం నుండి మరి ఆయన విడిపించి మన జీవితానికి మరి సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మాత్రమే కలుగు చేయగలడు. ఆయన సన్నిధిలో మాత్రమే, ఆయన మందిరంలో మాత్రమే మరి మనకు ఆనందం కలుగుతుంది. నానా ఎక్కడికి వెళ్ళినా ఆనందం కలుగు. చాలామంది సినిమాలకు వెళ్తుంటారు, లేకపోతే మరి ఇంకెక్కడికో వెళ్తారు, కొద్దిసేపు ఆనందాన్ని పొందుకుంటారు, కానీ మరి సంపూర్ణ ఆనందం అనేది వారి జీవితాల్లో పొందుకోలేకుండా ఉంటున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, అదే దావీదు భక్తుడు అంటున్నాడు తన అనుభవంలో. ఆయన అంటున్నారు 16వ కీర్తనలో, ఆయన అంటారు కదా, అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నిజమండి, ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో
సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆనందం మరి ఉందండి. అందుకే ఆయన మందిరంలోకి మనం అందరం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రభువారు అంటున్నారు, నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింపజేస్తాను. ఎంత చక్కటి మాట అండి. మనకు ఆనందం దొరకాలంటే ఒకటే ఒక స్థలం ఏంటంటే అది దేవుని మందిరం. ఆయన మందిరంలో మాత్రమే మనం ఆనందాన్ని పొందుకోగలుగుతాం. మనకున్న శ్రమ నుండి, బాధ నుండి, వేదన నుండి, దుఃఖం నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, బంధకాల నుంచి విడుదల దేవుడు కలుగు చేసి దేవుని మందిరంలో సంపూర్ణ ఆనందాన్ని మనకు ఆయన ఇచ్చే దేవుడు అన్నాడు. అందుకే ప్రియ దైవజనమ, ప్రతి ఒక్కరు కూడా మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వెళ్ళాలి. కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానంలో, దేవుని మందిరంలో పాల్గొని దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన మందిరంలో దేవుడు మనల్ని ఆనందింపజేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఇంకా కురిగిపోవద్దు, మరి వేదన చెందొద్దు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని పైన నమ్మకం ఉంచి దేవుని మందిరానికి వెళితే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మీరందరూ కూడా పొందుకోగలుగుతారు. మరి అందుకే ఈ వాగ్దానం దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. ఒకవేళ ఆనందం లేక నిరాశతో, నిస్పృహలో, కన్నీటితో ఉన్న మీ అందరితో ప్రభు మాట్లాడి ఉన్నారు. ఈరోజు ఆయన ఆనందాన్ని మీకు ఇస్తానంటున్నారు. ఆయన మందిరంలో ఉన్న ఆ యొక్క ఆయన సన్నిధిలో ఉన్న ఆ ఆనందాన్ని ప్రభు మీకు ఇస్తానంటున్నారు. ఇంకా ఎందుకు భయం? ఇంకెందుకు కృంగుదల? మరి ఇంకా ఎందుకు నిరాశ? ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుని దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి వారం దేవుని మందిరానికి వెళుతూ ఆయన మందిరంలో ఉన్న సంపూర్ణ ఆనందాన్ని మీరందరూ కూడా పొందుకునండి. అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా. మహాగణుడ, పరిశుద్ధుడ, కృపామయుడ, మీకే వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింపచేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నీకు వందనాలయ్యా. ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడునుగాక. తండ్రి, వాగ్దానం చూస్తున్న బిడ్డలు అయ్యా, ఇదిగో తండ్రి వారి కుటుంబాల్లో శోధనలు ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, అనారోగ్యాలతో బాధపడుతున్నారేమో, బంధకాల్లో ఉన్నారేమో అయ్యా, అప్పు సమస్యలో ఉన్నారేమో తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. అయ్యా, వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, కోర్టు కేసుల్లో బిడ్డలకు న్యాయం జరిగించండి అయ్యా. అయ్యా, చెదిరిపోయిన వారి కుటుంబాలను కట్టండి అయ్యా. అయ్యా, అలాగే తండ్రి వారి జీవితాల్లో ప్రభువా ఎటువంటి నిందలున్నాయో ఆ నిందలన్నీ కూడా కొట్టివేసి అయ్యా నాయన ప్రతి ఒక్కరికి నీలో ఉన్న ఆనందాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధ వందనాలు యేసయ్యా. అలాగే ప్రభు, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్నా అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అయ్యా. నీ నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబడనుగాక. ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమాలతో వారు నడపండి నాయనా. ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి.